Hello and welcome to med Talks with Dr. moinuddin Muhammad. Uh, I'd like to ask you a few questions about uh, something very common these days. Everybody has it almost in some degree or the other: allergic rhinitis okay. and uh, related to the nose. Yeah, thank you for having me here, ma'am. Nowadays, everybody has allergy. Every, you know, second or third person has allergy. Reason behind it is we are not living in an atmosphere which has got fresh air. We have pollution everywhere. The air is polluted like anything. The diesel, petrol, and you know, the dust and all all the things around you are like hazardous. Right. So obviously, your nose is going to defend. There is a defensive mechanism in your nose. Right. It will try to stop the dust and that. పొల్యూషన్ గెట్టింగ్ ఇన్ టు యువర్ లంగ్స్ సో ఆ క్రియలో యూ విల్ గెట్ స్నీజింగ్ యు విల్ గెట్ టర్బినేట్ హైపోట్రోఫీ అవుతుంది యుల్ హ్యావ్ నేసల్ అబ్స్ట్రక్షన్ ముక్కు నుంచి నీళ్ళు కావడం కారడం లేకపోతే ముక్కు దిబ్బడ పడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మ్యూకస్ ఫామ్ అవుతూ ఉంటుంది మ్యూకస్ ఫామ్ అవుతూ ఉంటుంది అండ్ మ్యూకస్ ఫామ్ అవుతూ అవుతూ ఒకవేళ దాంతోపాటు యూ హ్యావ్ ఎన్ అబ్స్ట్రక్షన్ ముక్కు దిబ్బడ ముక్కు దులం వంకర్గా ఉండి టర్బినైట్స్ పెరిగితే ఆ మ్యూకస్ అంతా మీ సైనసెస్లో యునో యు హ్యావ్ ఫోర్ కైండ్స్ ఆఫ్ సైనసెస్ యూనో యువర్ బిహైండ్ యువర్ చీక్ బోన్స్ మ్యాగ్జిలరీ సైనస్ అంటారు అరౌండ్ యువర్ ఐస్ ఎథమాయిడ్ సైనస్ అంటారు ఫోర్ హెడ్లో ఫ్రంటల్ సైనస్ అంటారు ఇంకొకటి బిహైండ్ యువర్ ఐస్ అండ్ నియర్ యువర్ బ్రెయిన్ స్పీనాయిడ్ సైనసెస్ ఉంటాయి సో ఈ మ్యూకస్ అంతా లోపల ఈ ఎలర్జీ మూలాన లోపల ఫామ్ అయిపోయి అవి నిండిపోయి యుల్ స్టార్ట్ హ్యావింగ్ హెడేక్ ఎక్ దెన్ ఇలో లాంగ్ స్టాండింగ్గా అవి గడ్డల కింద మారి పాలిప్స్ లాగా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి రైట్ ఈ సైనసైటిస్ పాలిప్స్ వీటికి సంబంధించిన విషయం విడిగా మాట్లాడితే ఇప్పుడు ముందు అలర్జీ క్రైనైటిస్ అసలు మనకు అలర్జీ ఉందని ఎలా తెలుస్తుంది ఎందుకంటే చాలా వరకు మనం అలవాటు పడిపోతాం కొంచెం రెండు తుమ్ములు వస్తే తుమ్ములందరికి రావా అని అనుకుంటాం అవును సో ఎన్ని తుమ్ములు వస్తే మనకి నిజంగా తుమ్ములు వచ్చాయని అనుకోవాలి అంటే బేసిక్ గా మీకు ఇప్పుడు తుమ్ము వస్తుందా ఇప్పుడు రావట్లేదు రావట్లేదు మీ ముక్కు ఏదైనా పెడితే దారం సిమిలర్లీ సంథింగ్ ఈజ్ ఇరిటేటింగ్ యువర్ నేసల్ మ్యూకోజా మన ముక్కు లోపల ఏదో ఇరిటేషన్ జరుగుతుంది అది ఎలా జరుగుతుంది అంటే లోపల ఉన్న లైనింగ్ ఇప్పుడు మన స్కిన్ లైనింగ్ వేరు నోటి లోపల ఉన్న లైనింగ్ వేరు ముక్కు లోపల ఉన్న లైనింగ్ వేరు ఆ ముక్కు లోపల ఉన్న లైనింగ్ ఈ డస్ట్ ఈ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యి అయ్యి ఏమవుతుందంటే చాలా అంటే ఇట్ అండర్గోస్ ఏ ప్రాసెస్ చాలా లోపలగా డ్యామేజ్ అవుతుంది ఆ డ్యామేజ్ అయ్యే క్రియలో లోపల టర్బినేట్స్ అని ఉంటాయి లెఫ్ట్ సైడ్ మూడు టర్బినేట్స్ రైట్ సైడ్ మూడు టర్బినేట్స్ అంటే మాంసాఫ్ కండ్రాలు ఉంటాయి దాని పని ఏంటంటే ఈ డస్ట్ని ఈ పొల్యూషన్ని ఫిల్టర్ చేయడం అరెస్ట్ చేయడం ఆ క్రియలో అవి పెరుగుతాయి ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ వచ్చేసి దాని లోపల ఒకసారి ఇన్ఫెక్ట్ అయిపోయినో హైపోయి పెరుగుతాయి దర్ ఇస్ అనదర్ కండిషన్ ఇన్ అలర్జిక్ రైనైటిస్ దాంట్లో ఏమవుతుందంటే ఇవి తగ్గిపోతాయి ష్రింక్ అయిపోతాయి తెలుగులో ఏమంటారు కానీ నేను ముడుచుకుపోతాయి ముడుచుకుపోతాయి అంటే ఎంత ముడుచుకుపోతాయి అంటే ఈ సివియర్గా వచ్చే ఈ పొల్యూషన్ ఈ గాలికిలో వచ్చే ఈ దుమ్ము ధూళి అదంతా దాన్ని ముడుచుకుపోయేలా చేస్తుంది దట్ ఈస్ వెన్ యూ గెట్ ఇరిటేషన్ అండ్ ఆ లోపల మొత్తం డ్రై అయిపోతుంది ఎలా డ్రై అయిపోతుంది అంటే ఇప్పుడు మీ స్కిన్ ఉంది స్కిన్ ఫర్ ఎగ్జాంపుల్ వింటర్లో ఇఫ్ యూ డోంట్ అప్లై మాయిశ్చరైజర్ డ్రై అయిపోతుంది ఏం చేస్తారు మీరు మాయిశ్చరైజర్ పెడితే ఫీల్ గుడ్ సో లోపల స్కిన్ మొత్తం డ్రై అయిపోయి ఆ డ్రైనెస్ వల్ల మీకు తుమ్ములు రావడం రైట్ దాని ఆ డిఫెన్సివ్ మెకానిజంకి దాన్ని లూబ్రికేట్ చేయడానికి లోపల నుంచి ఆ మ్యూకస్ ఫామ్ అయ్యి రావడం ముక్కు కారడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రైట్ సో దీని ఇప్పుడు ఇదంతా ద ఫిజియాలజీ ఆఫ్ ఫిట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ దాని మూల కారణం మన బాడీలో ఐజీ యాంటీబాడీస్ ఆ వాట్ ఎవర్ దానికి సంబంధించిన ఇమ్యూనిటీకి సంబంధించిన ఆ కండిషన్ అంటే అందరికి అన్ని వేళలా తుమ్ములు రావు కొందరికి మాత్రం వస్తాయి వాట్ ఈస్ ది అండర్లైన్ కండిషన్ అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎలా అంటే అలర్జీలో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలర్జీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలర్జీస్ సంబడీ ఈస్ ఎలర్జిక్ టు సమ్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ సెంట్ కూడా దే ఆర్ ఎలర్జిక్ అండ్ సంబడీ ఈజ్ ఎలర్జిక్ టు డస్ట్ కొంచెం అంత దూరంలో డస్ట్ లేచింది అంటే వాళ్ళకి తుమ్ములు మొదలు మొదలవుతూ ఉంటాయి బికాస్ వాళ్ళ మ్యూకోజా తట్టుకోలేదు దానిని ఈ స్ట్రాంగ్ ఆర్డర్ని తప్పు తట్టుకోలేదు యూనో వాటి కాల్ ఈ డస్ట్ని తట్టుకోలేదు ఆర్ దట్ పొల్యూషన్ వీటిలన్నింటినీ తట్టుకోలేదు ఎందుకంటే లోపల మ్యూకోజా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది సో దీనిని యూ హ్యావ్ టు గివ్ ఇట్ సమ్ టైమ్ టు హీల్ హీల్ అవ్వడానికి మీరు హౌ డు యూ డూ ఇట్ అంటే యూ స్టార్ట్ యూజింగ్ ఏ మాస్క్ దీని నుంచి మీరు దూరంగా ఉండండి ఆర్ యూ లివ్ ఇన్ ఎన్విరాన్మెంట్ వేర్ యూ ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు దీస్ టైంస్

ఏ ఫ్యాక్టరీలోను ఆస్బెస్టస్ ఫ్యాక్టరీలోను ఎక్కడో పనిచేస్తున్నాడు జీన్స్ లో లేదు బట్ హీ డెవలప్ దాట్ రైట్ దేర్ ఈస్ సమ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అది ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఉంటేనే యూ విల్ హ్యావ్ ద ప్రాబ్లమ్ రైట్ ఇవన్నీ నిర్ధారించడానికి మనకి టెస్ట్లు అలర్జీ టెస్ట్లు ఉంటాయి కదా డాక్టర్ యా ఉన్నాయండి ఆబ్వియస్లీ దేర్ ఆర్ సమ్ టెస్ట్ అంటే ఫర్ పీపుల్ హూ హావ్ క్రానిక్ కండిషన్స్ వాళ్ళే చేయించుకుంటారు బహుశా ఇవి అంటే బేసిక్ గా స్పెషలిస్ట్ విల్ సీ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం మీకు అలర్జిక్ రైనైటిస్ ఉందా అట్రోఫిక్ రైనైటిస్ ఉందా మీకు సైనసైటిస్ ఉందా లేకపోతే మీకు ఏం ప్రాబ్లం ఉన్నది చూసి దాన్ని బట్టి ద డాక్టర్ విల్ యాస్ టు గో సమ్ అండర్ గో టెస్ట్ ఇప్పుడు చంటి పిల్లల్లో వచ్చే మామూలు జలుబులు ఇన్ఫెంట్స్లో వచ్చే కండిషన్స్ ఏవైతే ఉంటాయో అలర్జీస్ అవి అవి తల్లిపాల వల్ల ఇమ్యూనిటీ ఇంకా బాగా బిల్డ్ అవుతుందని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు ఇస్ దట్ అబ్సల్యూట్లీ సైంటిఫికలీ ట్రూ అమేజింగ్ అండి ఇట్స్ రియలీ అమేజింగ్ థింగ్ తల్లిపాలలో ఉన్న నరిష్మెంట్ యునో ఆల్ దోస్ థింగ్స్ మీకు ఎక్కడ దొరకవు యునో వాట్ తల్లిపాలులో ఉన్న ప్రోటీన్స్ యూనో ఆల్ దోస్ ద విటమిన్స్ అండ్ ఆల్ ఒక పౌష్టిక ఆహారం ఏదైతే మనం తీసుకుంటామో అది తల్లిపాలలో అన్నీ దొరుకుతాయి అన్నీ లభ్యం ఉన్నాయి సో ఒక శిశువుకి తల్లిపాలు మినిమం ఒక టూ ఇయర్స్ దాకా ఇవ్వడం చాలా అవసరం అని చెప్తారు రైట్ ఎందుకు అంటే ఇట్ ఈ సైంటిఫికల్లీ ప్రూవెన్ యాజ్ లాంగ్ యాజ్ చైల్డ్ ఈస్

బట్ ఏదో ఒక ఒక ఒకరోజు ఏదో నేను తినేసాను నాకు జీవితకాలం వైటమిన్స్ వస్తాయి అని అనుకోవడం తప్పు తప్పు ఒక ఫ్రూట్ తినేశాను నేను యాపిల్ ఏ డే కీప్స్ ఎ డాక్టర్ అవే యు నో వాట్ ఇట్ ఇట్స్ నాట్ జస్ట్ యాపిల్ హ్యావ్ టు టూ యూ హ్ టు టేక్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ తినాలి నేను రోజే యాప్ రోజు యాపిల్ తింటాను యాపిల్ తింటాను అంటే ఇడు బనా అమ్ముకునేవాడు జామకాయలు అమ్ముకునేవాడు ఏమైపోయింది రైట్ ద బాడీ నీడ్స్ మల్టిపుల్ వైటమిన్స్ బాడీ నీడ్స్ నరిష్మెంట్ నీడ్స్ మినరల్స్ ఇట్ నీడ్స్ కార్బోహైడ్రేట్స్ ఇట్ నీడ్స్ ఫ్యాట్స్ ఇట్ నీడ్స్ ప్రోటీన్ ఇట్ నీడ్స్ ఎ బ్యాలెన్స్డ్ డైట్ ఈ బ్యాలెన్స్ డైట్ కోసం మనం వెతకాలి సీజనల్ ఫ్రూట్స్ తినాలండి దాంట్లో యూ గ్యాట్ ఆల్ మల్టీవైటమిన్స్ వన్ సపోజ్ సంబడీ కెనాట్ గెట్ వైటమిన్స్ ఫ్రమ్ దోస్ ఫ్రూట్స్ వట్ ఎవర్ ది ఆర్ హ్యావింగ్ బికాస్ ఆఫ్ దేర్ గట్ ఇంటెస్టైల్లో అబ్జార్షన్ సరిగ్గా లేదు ఆర్ నాట్ అవైలబుల్ ఆర్ టూ మచ్ ఆఫ్ డెఫిషియన్సీ ఇన్ ద వైటమిన్ ఉంది అంటే యూ హ్యావ్ టు ఇంపోర్ట్ రైట్ యూ హ్యావ్ టు ఇంపోర్ట్ లైక్ యుర్ ఇంపోర్టింగ్ వ్యాక్సిన్స్ యునో ఎలక్ట్రానిక్ క్లోత్స్ అండ్ ఆల్ లైక్ యూ హ్యావ్ టు ఇంపోర్ట్ సో యూ మే హేక్ సో దానికి ఒక మల్టీ మల్టీవైటమిన్ డైలీ వేసుకోండి అంటారు రైట్ ఎలర్జీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు టేక్ ఎలర్జీ బ్లాకర్ యాంటీస్టమిన్ అంటారండి ఎలర్జీ ఉందంటే యూ షుడ్ టేక్ ఎ యాంటీహిస్టమిన్ దట్ ఈస్ ప్రైమరీ

ఆ ఎలర్జీని లోపల డ్రైనెస్ ఉంది ఆ డ్రైనెస్ ని ఎట్లా చేయాలని చెప్పేసి ఆ మ్యూకస్ ప్రొడ్యూస్ అవుతుంది అది ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అంటే సమ్టైమ్స్ ఇట్ వుడ్ బి ఎక్సెస్ ఇట్ వుడ్ బి ఇన్ ఎక్సెస్ అండ్ ఇట్ వుడ్ బి కమింగ్ అవుట్ లైక్ ఎనీథింగ్ లైక్ మీ ఖర్చీఫులు టిష్యూ పేపర్లు నిండిపోతాయి జస్ట్ టేక్ వన్ యాంటీ హిస్టమిన్ వన్ యాంటీ ఎలర్జీ టాబ్లెట్ రైట్ తీసుకుంటే మీ ఇరిటేషన్ దట్ ఎలర్జీ అండ్ ఆల్ విల్ కమ్ డౌన్ అండ్ ఇందులో నాన్ డ్రౌజీ డ్రౌజీ రెండు డే అండ్ నైట్ కి अवेलेबल आरౌజీ నాన్ డ్రౌజీ రెండు అంటే పని చేసుకొనే వాళ్ళకి ఇది పెద్ద తలకాయ నొప్పి ఆంటీ ఇన్స్ట్రుమెంట్స్ నౌడేస్ నౌడేస్ ఇట్స్ నో మోర్ హెడేక్ యు హావ్ గుడ్ యు నో వాట్ డు కాల్ మాలిక్యూల్స్ విచ్ డజెంట్ put you to sleep యా ఎగ్జాక్ట్లీ నాట్ व्हेన్ యు డుంట్ వాంట్ టు అండ్ ఫైనల్లీ లాస్ట్ క్వశ్చన్ ఆన్ అలెర్జీ కరైనైటిస్ డు యు హావ్ ఆల్సో నైసల్ స్ప్రేస్ దట్ హెల్ప్ ఆర్ అరెస్ట్ దిస్ కైండ్ ఆఫ్ అ కండిషన్ దట్ యు కెన్ టేక్ ఆన్ A రెగ్యులర్ బేసిస్ యా దేర్ ఆర్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్ప్రేస్ నౌడేస్

బట్ వెరీ చాలా ఫిల్టర్డ్ ఉంటాయండి కానీ ఏదైనా అన్నిటికీ మూల సూత్రం ఏంటి స్పెషలిస్ట్ని సంప్రదించడం దట్ ఐ వుడ్ ఆన్ యా డాక్టర్ మైన్ సో మచ్ ఫర్ స్పీకింగ్ అబౌట్ అలర్జీ క్రైనైటిస్ టుడే అండ్ విల్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ సెగ్మెంట్ వీ విల్ అబౌట్ ఎక్స్టెండెడ్ కండిషన్స్ లైక్ సైనసైటిస్ నెసల్ పాలిప్స్ అండ్ ఇవన్నీ చాలా కామన్గా మనం చూసే వ్యాధులు బట్ వాటిని ఎలా ఎదుర్కోవాలి ఎలా ట్రీట్ చేయాలి మాట్లాడదాం